అనాదిగా వృత్తులు నమ్ముకొని బ్రతుకుతున్న బలహీన వర్గాలకు చేయితనివ్వడం మానేసి బారాల కుంపటిలోకి ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పడవేశాయని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్బాబు ధ్వజమెత్తారు. నిరంకుశ విధానాలకు నిరసనగా చేపట్టబోయే బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు కొనసాగింపుగా గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ రజక వృత్తిదారుల సంఘాల జిల్లా కార్యదర్శులు కేవీ నారాయణ, ఎండి ఆనంద్బాబు, సి గురుశేఖర్లు తెలిపారు. సోమవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రజక వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని స్థానిక సుందరయ్య జంక్షన్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు టి షడ్రక్ జెండా ఊపి ప్రారంభించారు. సుందరయ్య జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఆనంద్ థియేటర్, ఆర్ఎస్ రోడ్, ఎస్టీబీసీ కళాశాల, పాత కంట్రోల్ రూమ్ మీదుగా పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగానికి తూట్లు పడిస్తే సహించే ప్రసక్తే లేదంటూ పెద్దపెట్టున నినదించారు. అనంతరం అక్కడి నుండి పెద్దపార్క్, రాజ్విహార్, మెడికల్ కాలేజ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి సందెపోగు సత్యం అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘాల నాయకులు టి షడ్రక్, కేవీ నారాయణ, ఎండి ఆనంద్బాబు, సి గురుశేఖర్లు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ దమనకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉప్పెనడా ప్రజాగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయన్నారు. దేశం ఒకవైపు కాలిపోతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తిలాగా మోడీ వ్యవహారం ఉందని విమర్శించారు. ప్రధాన ఉద్దేశం ఈ రేపు జనవరి 8న దేశవ్యాప్తంగా ఉండేటువంటి కార్మిక సంఘాలు కార్మికుల హక్కుల కోసం, కార్మికుల సమస్యల కోసం సమ్మెను చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజానికం గురించి కానీ, అక్కడ ఉండేటువంటి రైతాంగం వ్యవసాయకుల విషయాల గురించి కానీ, వృత్తి సమస్యల గురించి కానీ, దళితులకు సంబంధించిన సమస్యల గురించి కానీ ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి మోడీ ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కారం చేసే దిశగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు ఈరోజు దేశంలో 70% మంది గ్రామీణ ప్రాంతాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో నివాసం చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పండించే పంట గిట్టుబాటు ధర లేదు, పంటలు పండించినటువంటి పంటలకు కూలీ లేదు, వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక పథకం జాతీయ గ్రామీణ హామీ ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. అందుకోసమని చెప్పేసి ఈ సమ్మేళన ప్రధానమైనటువంటి డిమాండ్ను వ్యవసాయ కార్మిక సంఘంగా 600 రూపాయలు రోజు వేతనం ఇచ్చి 250 రోజులు 12 నెలలు కల్పించాలనేటువంటి ఒక డిమాండ్తో రేపు సమ్మేళనంకి గ్రామీణ ప్రాంత వ్యవసాయకులందరూ పాల్గొనాలని చెప్పేసి, గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి గ్రామీణ బంధంలో జయప్రదం కోసం జరిగేటువంటి ఈ బైక్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు ఈ సమాజంలో అసమానులుగా ఉన్నారని చెప్పేటువంటి దళితులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంపూర్ణంగా తూట్లు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలకు తూట్లు పెట్టడమే కాదు, ఈ సంవత్సరం కనుక చూస్తే ఎన్ఎస్ఎఫ్డీసీ కానీ ఎన్ఎస్ఎఫ్ కేడీసీ రుణాలకు సంబంధించి ఇప్పటిదాకా విడుదల చేయనటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏవైతే దళితులకు సంబంధించినటువంటి పెన్షన్లు ఉన్నాయో అన్ని రకాల పెన్షన్లు విడుదల చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చేటువంటి డప్పు కళాకారులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయలేదు, చర్మకారులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఆన్లైన్ను విడుదల చేయలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అంతే నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాటిని ప్రశ్నించాల్సింది పోయి ప్రశ్నించడం కాదు కదా, శబాస్ అని చెప్పేసి ప్రజలు మెడలు వచ్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా రేపు 8వ తారీఖు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో దళితులంతా పాల్గొని ఆ రకంగా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.